Hey foodies, welcome to Foodie Bites. Puffy puris ela cheyalo chusedama. Munduga oka ginnelo godhuma pindi teeskondi. Andaloki kasa uppu veskoni kalpukovali. Neelu veskuntu pindini gattiga kalpukondi. Pindi anedi loose ga undadu. Pindi gattiga unte noone anedi chala takkuvaga peelusukuntundi. కాస్త 2 డ్రాప్స్ ఆయిల్ తీసుకొని ఒక పిండిని స్ప్రెడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాల తర్వాత చూస్తే పిండి అనేది కొద్దిగా సాఫ్ట్గా అయింది. పిండిని అలా ఒకసారి కలుపుకొని మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. మీరు కావాలంటే చేతులతోటి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవచ్చు. అలా ఉండలు పర్ఫెక్ట్గా రాని వాళ్ళకి ఇలా చపాతీ పీట మీద పిండిని ఒక పార్ట్ అంతా రోల్ చేసుకోండి. రోల్ చేసుకొని మీకు అది ఈక్వల్ సైజ్గా రావాలంటే ఇలా నైఫ్తో ఈక్వల్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మీకు కరెక్ట్ ఈక్వల్ షేప్లో అన్ని పూరీలు ఒకే రకంగా ఉంటాయి. చూడండి, ఇంత సైజ్ మీరు రౌండ్గా బాల్స్ చేసుకొని ఇలా చిన్నగా వస్తే ఇలా ఉండాలి. ఇంత సైజులో ఇలా అన్ని ఉండలు కట్టేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని పొడి పిండిలో ఇలా అద్దుకుంటూ కింద పెట్టుకొని రోలింగ్ పిన్ తోటి ఇలా రౌండ్గా ఈక్వల్గా రోల్ చేసుకోండి. చూడండి, అన్ని సైడ్స్లా ఇలా ఈవెన్గా రోల్ చేసుకుంటే మీకు పూరి అనేది కరెక్ట్గా రౌండ్ షేప్గా వస్తుంది. ఎక్కువ పలుచగా ఉతుకోకుండా ఇలా నార్మల్గా కొంచెం మందంగా ఉతుకోవాలి. మరీ మందంగా ఉండదు, కొంచెం మందంగా. చూడండి, ఇలా చూపించినట్టు అలా తిప్పుకుంటూ చేసుకుంటే మీకు షేప్ అనేది అన్ని వైపులా రౌండ్గా వస్తుంది. మనం ఈక్వల్గా కట్ చేసాం కాబట్టి ఆల్మోస్ట్ పూరీస్ అన్నీ సేమ్ సైజ్లో వస్తాయి మనకు. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాక వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ దాన్ని తిప్పుకోవాలి. చూసారా ఎంత పఫీగా వచ్చిందో మనకు పూరి. కొంచెం క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్లో. ఇంకో పూరి కూడా వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది నార్మల్గా ఎక్కువ క్రిస్పీ లేకుండా ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మీకు ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ కాదు, మంచిగా ఆయిల్ ఫ్రీగా ఉంటుంది. పూరీస్ అనేది పఫీగా చాలా బాగా వస్తాయి. ఈజీగా పఫీ పూరీస్ ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.